మాట్లాడ చేశారు తన సమాధానం చెప్పాలంటే కూడా అంతే నాగేంద్రనాథ్ గుర్తు చేసుకుంటే అంతా లోకడానికి మాట్లాడుతున్నాడు ఒక లాజిక్ లేదు ఏం లేదు ఏ మాట్లాడు అసలు పెద్ద ఆ సోయిబు లేదు రాజకీయ రాజకీయం ఎక్కడ చేసి సోయితో చేస్తున్నాం కదా మనం ఏదైనా సమాధానం చెప్పొస్తుంది నోటికి ఏది వస్తే బీఆర్ఎస్ అంటే అది ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏ గురించి మాట్లాడుతున్నాం జోకియా వాట్సాప్ లో అయితే వచ్చింది ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అభివృద్ధి గారు కేసీఆర్ గారు చూపారు ఎక్కడ పెట్టరా ఈ కోర్సు కొత్త కోర్సు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ వాడు చదువుకుండా చదువుకోలేదా సోయిందా సోయిలేదా ఆయన నిజంగా మాట్లాడేది వీడియో నేను చూడలేదు వాట్సాప్ లో అయితే నాకు అట్నే వచ్చింది అడిగేటప్పుడు కూడా కనీసం ఎంఎస్సీలో ఏముందనే చదువురాను ఇంత చదువురా సన్యాసం పెట్టుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంటర్వ్యూలో చూసిన టీచర్ ఎక్కడ చేస్తారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొట్టమొదటిసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ ఒక అనుకోలేదు మరి తడుపుకొని ప్రభుత్వ ఉద్యోగం డిగ్రీ చదవాలని చూద్దామంటే అది ఇక్కడ మధురైతే ఇక్కడ కావాల్సిన వస్తే ఉన్నట్టు అది కూడా నాకు తీసుకెళ్తే ఉంటుంది అది చేసి లంగ ప్రాంతం సత్తా చేయాలి చదివే పని కొంచెం చదువు కాదు అది కూడా డిస్కైంట్ ఈయన ఈయన కేసీఆర్ గారి గురించి మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం మీద మాట్లాడారు లాంగ్ మార్చ్ చేస్తాం పేపర్ ఇంకే విధంగా మాట్లాడారు హాస్యాస్పదంగా ఈ తంబాకు బ్యాచ్లు తడిబార్ బ్యాచ్లు ఇప్పుడు దేశానికి పరిపాలిస్తాడు ఇప్పుడు రాష్ట్రానికి అధ్యక్షుడు ఇంత దరిద్రంగా ఈ భారతీయ జనతా పార్టీ కొట్టిబెట్టాడు ఇంత భావదారితో పిల్లాడుతూ అర్థమైంది తెలంగాణ చూస్తాం ఏమడిగారండి ప్రధానమంత్రి మోడీ గారు వారు చెప్పినటువంటి చదువుకున్నారు నువ్వు చదువుకున్న సర్టిఫికెట్ పాటు ఇంత అయ్యారని పడుతుంది ఇంత అభావం కాదు తప్పేం కాదు దాని గురించి ఇంత చేర్చేది మాట్లాడేది కూడా దేశద్రోహం మీకు రాలే డైలాగ్ రేపటి నుండి వస్తాయి మోడీని ప్రశ్నిస్తారా మీరు దేశద్రోహం రేపటి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చదువుకున్న సర్టిఫికెట్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నామో మోడీ గారే నేను టెన్త్ క్లాస్ వరకు చదివాను అంటాడు ఇంకో ఇంటర్వ్యూలో ఇప్పుడు కన్నడ పత్రిక తరంగా ఒక పత్రిక తెచ్చుకుంటా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను అంటాడు ఒకసారి అమిత్ షా గారు ఇంటర్వ్యూలో చూపించుకుంటే ఆయన పట్టాలు ఇవన్నీ చెప్పి రెండు డిగ్రీ పట్టాలు చేయించాడు ఆయన మరొకసారి చూపించాడు ఏమంటారు తప్పేమన్నా భారతదేశాన్ని ఐదో స్థానానికి తప్పేయండు సమాజాన్ని చదివిండు సమాజం చదివినా బాగానే ఉండు ప్రజల కష్టసుఖాలు తెలిస్తే ఇలాంటి పిచ్చింది ప్రయాణం చేసుకుని భారతదేశం దిగే పరిస్థితి రాకపో ఐదో స్థానం దేంతో వచ్చింది అవినీతిలో వచ్చింది అంబానీ అదానికి బెంచ్ పొజిషన్ వచ్చింది ఆహార సూచనలు 132 స్థానం ఉందో మాట్లాడితే నోరు తెలిస్తే అబద్ధాలు అబద్ధాలను కూడా అలవోకగా ఎలా చెప్పగలుగుతారు ఎవరు దర్శకుడు ఏం చేయాలి తీసుకొని తీసుకోవాలని చెప్పినా వ్యవస్థ నడుస్తున్నది సిటీ ఛార్జ్ జరుగుతుంది మేము అందరికి పిలుస్తున్నాం నడుస్తున్న వ్యవస్థ అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి ఇప్పుడే పేపర్ లీక్ అయినట్టు అసలు గతంలో ఇప్పుడు జరగనట్టు అసలు సరైన ఆ లీకేజ్ మీద అందరి తోట అందరూ బీజేపీ వాళ్ళు లంగంలో ఉన్న బీజేపీ అలీబాగ్ ఉన్న అందరూ బీజేపీ నేను టెన్త్ క్లాస్ లో కూడా పొద్దుగా ఫోటో కొట్టి బయటకు వెళ్ళినప్పుడు వారు చూస్తే వారు బీజేపీ అంటే గవర్నమెంట్ బదనాం చేసేందుకు పని కట్టుకొని చేసే ప్రయత్నం కనబడలేదు కనబడదు కదా నాకు అది ఉంది అది ఉందని చెప్పి డామ్ డూమ్ దుష్టం మరి సిటీకి రాదా అంటే ఎవరు పదలేడు రాడు రాడు ఆధారం అడుగుతున్నా వాళ్ళు ఏమంటారు నిజంగా ఎదురు వాళ్ళు ఆధారం ఉంటుంది మేము విచారం చేస్తున్న వారు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడారు తప్పే ఉంది సార్ అది చాలా కాదు మాట్లాడితే కేసీఆర్ గారి గురించి వచ్చినట్టు మాట్లాడు ఏమైంది ఆకాశం మీద ఉంపేస్తే నీ ముఖం మీద పడతావు లేదు తలకాయ పనిచేస్తాను పడతాను నాగేంద్ర ఎప్పుడు గుడి మీద పడతా చెప్తాను హల్కాయ మీద ఎన్నికలు కనీసం లోపల కుజ్జరు రాగా మెదరు రాగా అదుకులేదు సమస్య అక్కడ వచ్చేది